నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 మార్చి నెలకి మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్ను విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతికిం అవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధేనామభిత్రివతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యే నమ. 2022 మార్చి నెల మీనరాశి రాశి ఫలితాలు. ఈ మార్చి మాసంలో శని రాహు శుక్రులు మీనరాశి వారికి శుభులుగా ఉంటారు. అలాగే రవి కుజ బుధుల సంచారం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. దాని వలన ఏంటంటే సంఘంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే మిత్రులు బంధువుల యొక్క సహకారం మీకు లభిస్తుంది. సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి. అంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, ఆ మంచి వార్తలు విని మీకు సంతోషం కలుగుతుంది. సంతానాభిలాషులు సంతోషం సంతానం కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. గృహనిర్మాణం లేదా ఏదైనా అపార్ట్మెంట్ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉత్తర ఫలదీకరణం అవుతుంది. అది భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అన్యోన్యత ఉంటుంది. దానివలన మీ కుటుంబం మీ సంసారం ఆనందంగా ఉంటుంది. మంచి ఫలితాలు అందుతాయి మీకు. స్త్రీలకు కళాకారులకి చాలా బాగా ఉంటుంది. ముందు చూపుతోటి ఆలోచన చేసి ప్రతి పని కూడా మీరు చేస్తారు కాబట్టి మీ పరపతి పెరుగుతుంది. ఇవి ఓవరాల్గా మీనరాశి వాళ్ళకు ఉండేటువంటిది విశేషాలు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని మనం తీసుకుందాం. రవి మీ రాశికి ఎవరైనా ఆరో స్థానం వాడు, షష్ఠాధిపతి. షష్ఠాధిపతి అయినటువంటి యొక్క రవి 1 నుంచి 14వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో, అంటే మీకు ఏ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అందువలన ఏంటంటే శుభవ్యయం చేస్తాడు అని చెప్పినని ఆయన. అలాగే అది మంచిది. 14వ తారీఖు రాత్రి 2:26 నుండి కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తారు రవి. అంటే మీనరాశికి అధిపతి ఎవరండి? గురువుగారు. ఈయన రవి అక్కడ ప్రవేశం చేయబోతున్నాడు 14 తర్వాత నుంచి. అంటే మిత్రక్షేత్రంలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. అంటే గత నెల కంటే కూడా ఈ నెలలో రవి సంచారం మీకు యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది, స్థాన చలనం ఉంటుంది అని చెప్పి నేను అన్నాం. అందుకని ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని అన్నాం. అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనం అది. మీరు కోరుకున్నటువంటి యొక్క మీరు అప్లికేషన్లో పలాన చోటుకి పెట్టండి, నాకు కావాలి, అక్కడ మా నాన్నగారు వాళ్ళు ఉన్నారని ఏదో కారణాలు చెప్తారు కదా, వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రదేశానికి స్థాన చలనం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంది రవి యొక్క సంచారం మూలంగా. తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది? కుజుడు మీకు 2/9 వాడు, అంటే ద్వితీయ భాగ్యాధిపతి. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశిలో అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు లాభాన్ని ఇస్తాడు, లాభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం. శాస్త్రం చెప్పింది, నేను కాదు. కాబట్టి
కుజుడు యొక్క సంచారం మీకు అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉంది. ఎవరి కుజుడు? ద్వితీయ లాభాధిపతి, ద్వితీయ లాభ, ద్వితీయ భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు యొక్క సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభదాయకంగానే ఉంటుంది. అంటే వ్యవసాయదారులకి వాళ్ళకి బాగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు భూమిదేవి యొక్క కుమారుడు, భూదేవి యొక్క కుమారుడు లాభ ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే ఎవరికండి? వ్యవసాయదారులకి. వాడు బాగా ఉంటేనే మనకి, మనకి మనం ఇప్పుడు ఎన్ని తిరుగులు తిరిగినా హోటల్లోనో ఇంటి దగ్గర ఏదైనా చక్కటి భోజనాలు తింటున్నామంటే వ్యవసాయదారుడు పండించిందే మనకేముంది భోజనం, అక్కడి నుంచి రాందే డబ్బులు ఏమి నూరుకు తాగలేం మనం. కనుక వ్యవసాయదారులకి ఆనందంగా ఉంటుంది. రైతు మన దేశాన్ని కాపాడేటువంటి యొక్క సైనికుడు, వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం. వాళ్ళు బాగా ఉండాలని, అందరూ బాగా ఉండాలి, అందరూ ముఖ్యంగా వీళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాం మనం. కాబట్టి రైతుకి ఆనందం కలిగిస్తోంది కుజుడు యొక్క సంచారం బాగుంది. అలాగే ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే అంతక్రితం ఉండేటువంటి ఈ ఎలర్జీ వ్యాధులు కొన్ని ఉంటాయి, ఆ ఎలర్జీ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తగ్గుముఖం పడుతుంది. కొత్తగా ఈ ఎలర్జీ వ్యాధులు అవి కూడా ఎవరికి ఏమి రావు, అనుకూలంగా ఉంటుంది. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది? శుక్రుడు 3-8 స్థానాలకి అధిపతి మీ యొక్క మీనరాశి వాళ్ళకి. అంటే విక్రమ స్థానం, అష్టమ స్థానం, ఈ 2 స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మకర అంటే ఏమిటంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తే ఏమన్నా చెప్పేది ఏముందండి? దాని గురించి ఏం చెప్పుకోకల, మీకే తెలుసు. అంటే సౌఖ్యాన్ని ఇస్తాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందుకనే శుక్రుడు ఇందాక మనం చెప్పుకుంటూ స్త్రీలకి మంచి యోగదాయకంగా ఉంటుంది, అలాగే కళాకారులకు కూడా వాళ్ళ ప్రతిభకి తగిన గుర్తింపు ఉంటుంది, పారితోషికాలు ఉంటాయి. సినీ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా మన వాళ్ళు దీంట్లోకే వస్తారు, అలాగే సినీ నటీనటులు కూడా దీంట్లోకే వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా జీవనోపాధి బాగుంటుంది. అంటే మళ్ళీ ఏదో సినిమా షూటింగ్లని అవన్నీ ఇవన్నీ బాగా ఉంటాయేమోనని ఈ ప్రకారంగా మనం చెప్పాల్సి ఉంటుంది. శుక్ర సంచారం చాలా బాగుంది, మీ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. స్త్రీలకు అందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉన్నది. వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీనరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా, కళాకారులకి కూడా. తర్వాత బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది? బుధ సంచారం ఎవరి బుధుడు మీకు మీ రాశికి ఏమవుతాడు? మీ రాశికి చతుర్థ సప్తమాధిపతి, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1-5 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. లాభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మీరు ఒకటే ఇప్పుడు ఈ అన్నీ చెప్పేసిన తర్వాత చివరికి మనం ఏమని చదువుకుంటున్నాం? పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ఈ యొక్క రాశి మీనరాశి వారికి, ఏ రాశి వారికి అయినప్పటికీ కూడా చివరిలో మనం చెప్పేది ఏంటంటే, ఓ భగవంతుడా, ఈ రాశి, ఈ యొక్క నవగ్రహాలు కూడా లాభరాశిలో ఉంటే ఎటువంటి సత్ఫలితాన్ని ఉంటాయో ఆ సత్ఫలితాలను అన్నీ కూడా ఇదిగో ఈ రాశి వాళ్ళకి సంప్రాప్తి చేయవలసిందిగా అని భగవంతుని ప్రార్థన చేసి స్వస్తి అంటున్నాం మనం. చూసారా? కాబట్టి ఇప్పుడు చాలా భాగం మీకు ఓ 3-4 గ్రహాలు లాభరాశిలో ఉన్నాయి. కాబట్టి మీకు మీ రాశి వాళ్ళకి మరి బాగోకే ఎలా ఉంటుంది? అందువలన లాభరాశిలో ఉండే గ్రహాలు చాలా బాగుంటాయి, మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అవి. ఇప్పుడు బుధుడు కూడా మీకు మకర రాశిలో 1-5 తారీఖు వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు. 5 తారీఖు వరకు కూడా మంచి లాభంలో శుభ ఫలితాల్ని ఇవ్వబోతూ ఉన్నాడు బుధగ్రహం. బుధుడు చతుర్థ సప్తమాధిపతి అంటే మీ స్త్రీ పురుషులకి, అంటే భార్య భర్త వీళ్ళకి కూడా మంచి ఆరోగ్యం బాగుంటుంది, శుభ ఫలితాలు పొందుతారు ఇద్దరు కూడాను అని. మరి 5 తర్వాత అండి, 5 తారీఖు మధ్యాహ్నం 3:36 కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే అది వ్యయరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. ఎవరు? బుధుడు. వ్యయంలో సంచారం చేసేవాడు ఏం కలిసి వస్తుంది లేండి అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే కామన్గా మనం
ఆలోచన చేస్తే. కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే, బుధుడు కనుక ఏ రాశిలో సంచారం చేస్తూ ఉంటే, ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ రాశికి వెనకాల ఏ రాశిలో సంచారం చేస్తూ ఉంటే శుభవ్యయం చేస్తాడు అని చెప్పినని. బుధుడు శుభవ్యం, బుధుడు అంటే వ్యాపారకారకుడు, విజ్ఞానకారకుడు, ఆయన చాలా సౌమ్యుడు. ఆయన శుభవ్యయం చేశాడంటే శుభకార్యాలు కలిసి రావచ్చు, శుభుడేగా, శుభకార్యాలకి ఖర్చు చేయొచ్చు, ఇక విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు. శుక్రుడికి అనుగ్రహం ఉంది కాబట్టి స్త్రీలందరూ కూడా ఏదైనా కలిసి గృహోపకరణాలు ఉపయోగపడేటువంటివి, ఇంట్లో ఉపయోగపడేటువంటి నిత్య కూర్చుల్లో మనకి ఇవి కావాలి అని చెప్పిన బేరీజ్ చేసుకుని వాళ్ళు అలాంటి వస్తువులన్నీ కూడా కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విలువైన వస్తువులు కూడా కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎసెన్షియల్స్కి మీరు ముందర ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి, ముఖ్యంగా ప్రాముఖ్యతనిచ్చి తర్వాత ఇలాంటివి కూడా కొనుక్కోమని మనం చేస్తూ ఉన్నాం. పీరియడ్ బాగుంది కాబట్టి గురువుగారు ఇప్పుడు తీసుకుందాం. గురు సంచారం ఎలా ఉన్నది? గురు ఎవడు? మీ మీనరాశికి అధిపతి గురువు, ఇంకా రాజ్యస్థానాధిపతి కూడా గురువే, అంటే ధనురాశి కూడా అధిపతి ఆయనే కాబట్టి మీ రాశ్యాధిపతి రాజ్యాధిపతి పదవస్థానం వాడు గురువుగారు. ఇప్పుడు అసలు ఈయన మెయిన్ వాడు. ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? ఈయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి అంటే ఏమైంది? వ్యయరాశి అయింది. మీనరాశి వాడికి వ్యయంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు, తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం చెప్పాలి ఈయన గురించి? మనం తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే చిన్నది విశేషం ఏమిటి అంటే, అది కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుంభరాశికి అధిపతి శని కాబట్టి, గురువుగారు శనింటో సంచారం చేస్తున్నాడు కాబట్టి, శని గురులు ఇద్దరూ కూడా మిత్రులు కాబట్టి గురువుగారు కుంభరాశిలో వ్యయంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్న మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. అంటే మరీ పెద్ద విపరీత రాజయోగాలు ఇచ్చేటువంటి యొక్క స్థితి కాదు కానివ్వండి, సామాన్యమైనటువంటి ఫలితాలు, ఏదో పర్వాలేన ఫలితాలు అవి ఉంటాయి గురువుగారి దగ్గర నుంచి అని చెప్పవచ్చు. తప్పకుండా ఈ రాశి వాళ్ళందరూ కూడా గురు స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకోవటం మీ అందరూ కూడా మంచిది. దేవానాం ఋషీణాం చ గురుం కాం సన్నిభందని నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాన్ని తీసుకోండి. ఒక 21 పర్యాయ స్తోత్రాలు చదువుకోండి. గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, మంచి ఫలితాలు పొందుతారు మార్చి నెలలో మీనరాశి వారు. మీ రాశ్యాధిపతి గట్టిగా ఉంటే మిగతా గ్రహాలు సంచారం ఎలా ఉన్నా పర్వాలేదు. అందుకోసం మీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత శని స్తోత్రం. శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఈయన? మీకు అసలు ఏమవుతాడు ఈ శని? శని మీనరాశి వాళ్ళకి లాభాధిపతి, వ్యయాధిపతి. వ్యయలాభాధిపతి అంటే ఒక లాభస్థానాధిపతి ఉన్నాడు, వాడే మళ్ళీ వ్యయస్థానాధిపతి అన్నాడు. ఈ రెండింటి వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీకు ఇక చెప్పేది ఏంటండి? శని లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా ఇంకా ఎట్లా సంచారం చేస్తున్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి మీకు? మీనరాశి వాళ్ళకి శని వాయుతత్వం వాడు. శని అనుగ్రహం లేనిదే భూమి మీద ఎవడూ బట్టగట్టలేడు. శని ఆయుష్కారకుడు. ఆయుష్కారకుడైనటువంటి యొక్క శని మీకు సువర్ణమూర్తిగా లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. బేష్, చాలా బాగా ఉంది. ఇంకా మీకు ఏం నడిచినే ఉంది? కాబట్టి కుంభరాశి మీనరాశి వారికి ఇప్పుడు ఇప్పటికీ లేదు, రేపు పొద్దున మళ్ళీ ఆయన ఈ రాశిలోకి వచ్చినప్పటికీ కూడా, ఇది కుంభరాశిలోకి వచ్చినప్పటికీ కూడా మీకు ఏళ్ళనాడు సంతోషం వర్తించదు అని ఇప్పుడే చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడో వచ్చేటువంటి దాని గురించి. తర్వాత లాభస్థానంలో ఇప్పుడు శని సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి లాభ ఫలితాన్ని ఇస్తాడు మీకు. అందరికీ లాభదాయకంగా ఉంటాయి. లాభాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం మీనరాశి వారికి. అంటే ఆ నరముల నిస్రాణ ఇవన్నీ కూడా పోతాయి, బీపీలు ఏమి పెరగవు, నార్మల్గా ఉంటాయి.
అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు. పట్టుదలతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, బాగా ఉంటుంది. యాజమాన్యానికి, తర్వాత శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. కనుక వీరికి సంతృప్తికరంగా వాళ్ళ యొక్క జీతాలు యాజమాన్యం ఇస్తుంది. యాజమాన్యానికి వీరు కూడా వాళ్ళ వంతు కర్తవ్యాన్ని అందించి రెండు కలిస్తే పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి. కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ కార్యక్రమం మూలంగా. ఇది దేనివలన? శని మీ రాశే కాకుండా మిగతా ఇంత కార్యక్రమాన్ని చేయగలుగుతాడు. సువర్ణమూర్తిగా ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఇన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంటుంది? రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు పైగా. అంటే వృషభ రాశి మీకు ఏమవుతుందండి? మేన రాశి వాళ్ళకి మూడో రాశి అయింది. మూడు అంటే విక్రమస్థానం. విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి ఏ గ్రహమైనా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఉంది రాహుకి. విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది కావాల్సింది. కాబట్టి రాహువు మూడింటి విక్రమస్థానంలో సంచారం, సువర్ణమూర్తిగా సంచారం కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రవచనం. ఆ శాస్త్రాన్ని అనుసరించి రాహువు మీనరాశి వాళ్ళకి సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాడు. శుభ ఫలితాలను మీరు పొందుతూ ఉన్నారు. అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా కొద్దిగా వచ్చినప్పటికీ కూడా మీకు జాయింట్ పెయిన్స్ అనేటువంటివి పూర్తిగా తగ్గుముఖం ఉంటాయి. చూసారా? తర్వాత స్త్రీలకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అన్నీ తగ్గిపోతాయి. ఆలస్యంగా ఇర్రెగ్యులర్ మెన్సస్ పీరియడ్స్ అవి కూడా తగ్గిపోయి రెగ్యులర్గా అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వెనకబడతాయి, వాటికి రెగ్యులర్ అవుతాయి, చక్కగా ఇబ్బంది లేదు. కాబట్టి రాహు యొక్క సంచారం సువర్ణమూర్తిగా లాభంలో మీనరాశి వాళ్ళకి అత్యంత యోగదాయకంగా ఉంది. మరి కేతు అండి, రాహుకేతులు ఇద్దరు ఛాయాగ్రహాలు, వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారో చూసుకోవడం కూడా మనకి ముఖ్య కర్తవ్యం. కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే తొమ్మిదింటి సంచారం చేస్తున్నాడు. అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఎలా సంచారం చేస్తున్నాడు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి. చూసారా? కాబట్టి కేతువు కూడా భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క చింతన కూడా చక్కగా ఇస్తాడు. అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉత్సుకతను చూపించేటట్లుగా చేస్తాడు. ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా మీకు 1/1 కలుగుతుంది, దైవ చింతన కలుగుతుంది. అది కేతువు మీకు ఇచ్చేటువంటి గొప్ప విశేషం మీనరాశి వారికి. ఇప్పుడు విద్యార్థులకి బాగానే ఉన్నది, కానీ ఇంకా కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. అలాగే వ్యాపారస్తులకి పర్వాలేదు, ఎందుకంటే బుధ సంచారం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకి పర్వాలేదు. అలాగే వ్యవసాయదారులు కూడా కుజుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి పంట చక్కగా దిగుబడి వస్తుంది, లాభాలు కూడా బాగానే ఉంటాయి. తర్వాత స్త్రీలకి కళాకారులకి ఇందాక శుక్ర సంచారం గురించి చెప్పుకున్నా చాలా బాగా ఉంటుందని చెప్పినని. తర్వాత ఉపాధ్యాయులకి కూడా పర్వాలేదు, ఇంకా కొద్దిగా వాళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఆ గురువు గారిని యొక్క స్తోత్రాన్ని చదువుకుంటూ ఉపాధ్యాయులుగా వారి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత చేతి వృత్తిదారులకు కూడా పర్వాలేదు. న్యాయవాదులకి 14 తర్వాత నుంచి బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే వైద్యులకి పర్వాలేదు. మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మాసాధిపతులు పూర్వభాద్ర నక్షత్రం వారికి, అంటే ఒక పాదం మీనరాశిలో ఉంటుంది, 4వ పాదం, వారికి కూడా కుజుడే మాసాధిపతిగా ఉంటాడు. కుజుడు వీరికి, కుజుడు అంటే కొద్దిగా కాస్త అగ్ని సంబంధమైనటువంటి వాడు కాబట్టి ఫైర్ బ్రాండ్ అనమాట. అందువలన వారికి ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే మీకు వస్తుంది.
మహానుభావులు పెద్దవాళ్ళు ఒక ఆయన పండితులు చదివారు. దాన్ని మీరు పైన సాహిత్యం కనపడుతూ ఉంటుంది. మీరు కూడా వా చదివేటువంటి వారితో పాటుగా అంటం ప్రారంభం చేయండి. మీకు ఒక నెల రోజులు మాట చదివితే నోటికి వచ్చేస్తుంది. తర్వాత గురువు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. బుధుడు మీరు శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకజం అది ఉంది కదా, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. రేవతి నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు. గురుడు మాసాధిపతి అంటే రేవతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే గురు స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దేవానాం త్రిషీణాం చ గురుం కాంశ సన్నిభం నాది గురు స్తోత్రం 21 సార్లు చదువుకోండి. చాలా బాగా ఉంటుంది. అందులో మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 ఆది సోమ బుధ గురువారాలు కలిసి వస్తాయి. మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.